స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ, నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-స్టార్ మరియు 5-స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-స్టార్ నుండి 5-స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూర్, తడ మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. ఎవరు బాబు మీరు? నువ్వు సమరసింహారెడ్డి రెడ్డి సినిమా చూసావా? శంకరాభరణం చూశాను. పోని. నరసింహనాయుడు సినిమా చూసావా? అన్నమయ్య చూశాను. పోని. ఇంద్ర చూసావా? ఆంధ్రలో అందరూ చూశారు, నేను తప్ప. నవ్వు కావాలరా నీకు? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. వీడే ఆ క్యాండిడేట్. నువ్వు అంత మగాడివా? అదేంటి బాబా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటా బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంతమ్మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు, అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహనాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు, శంకరాభరణ సినిమా చూశాను అన్నాను. అంటే అన్నమయ్య శంకరాభరణ చూసేందుకు నన్ను కొడతారా బావా? జనరేషన్ మారిపోయింది బావా. యాక్షన్ సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు బావా. అందులో బుల్లి బుల్డోజర్ లాగా ఒక ఉన్నాడు బావా, వాడు నా చేతికి చిక్కలా ఇలా మడత పెట్టి ఇలా పెడతారు. ఏంటి బావా అది? చెరుకు రసం బండి. చెరుకు రసం బండి అందులో పెట్టి తిప్పేస్తాను నా గురించి కాడికి. బావా, అరే బావా, నేను కొట్టింది నీ వదలని. ఆ నోట్లో ఆర్థికర్ పెట్టి వెలిగించేస్తాను. తొందరొద్దు. భరత్సింహారెడ్డి, మాకంటే ముందే వచ్చేసావేంటి? అలా చూడు, వాళ్ళ నాన్నగారు పోలీసులా ఉన్నారు, నీ నోట్లో కనిపెట్టి పెంచేస్తారు. కొబ్బరికాయ కొడతామన్నా? కొబ్బరికాయ కొడదామనే? నువ్వు కొబ్బరికాయ కొట్టవేంట్రా? నువ్వు పట్టుకుంటేనే పగిలిపోతుంది. మహేష్ బాబా. బావా, సురేఖ వచ్చే రామరి. రండి రండి, సకుటుంబ సపరివార సమేతంగా మీరు మా గుడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, ఏం చేయమంటారు? అర్చన, అభిషేకమా, అష్టోత్తరమా, సహస్రనామాలా? చూసావా, పోలీసు మర్యాద అంటే అది. ఏటయ్యా, ఇవాళ ఎక్కువ మంది భక్తులు అడగదేంటి? ఇవాళ మెగాస్టార్ గారి చిత్రం రిలీజ్ కదా. దేవుడు కూడా ఉంటుంది ఎఫెక్ట్. దయచేయండి పూజ కానీ. మదన పంతులు గారు, ఓం శివాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం మామనాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నేను లోహితాయ నమః, కర్పూర నీరాంజనం సమర్పయామి. అన్ని మీకే. ఎందుకు పంతులు గారు? కొన్ని చెప్పులతో కొబ్బరి లౌజులు చేసుకుని మిగతా చెప్పులతో కొబ్బరి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. హారతి తీసుకోండి. అమ్మా తీసుకోండి. అమ్మా పంతులు గారు, అయ్యా ఇక్కడ హారతి తీసుకో. చేయమంటే అమ్మా మీరు కూడా ఇక్కడ. భక్తి ఎక్కువయ్యి దీర్ఘాయుష్మాన్ బాబు. అమ్మా దీర్ఘాయుష్మాన్ బాబు. ఇక్కడ పెట్టండి. క్షమించు బాబు, నిన్ను మర్చిపోతాను. ఏంటి బాబు, శివుడు కనిపించాడా? శివుడు మెల్ల పావు కనిపించుంటది. అదేంటి పంతులు గారు, బాబుకి అంత సెటార్ పెట్టారు? పెట్టడం కదండి, రావడం లేదు.
బాబు భరత్ అరే భరత్ హరటి అయ్యా సటారి నవయా స్వామి వాడు తలకాయ ఇరుక్కుపోయి వాడు ఎడుతుంటే నువ్వు సటారట ఏంటి అక్కడి పందులు సటార్ తీయడం కోసం ఇంత పెద్ద బలం ఉపయోగించారా అమ్మాయి కూడా ఉపాయం ఉండాలి దేవుడు పేరేంటి సాయ పట్టుందా సాయ పట్టు పట్టు వచ్చేసింది ఇదిగో పంతులు ఇది రాదు కానీ మా కానిస్టేబుల్ చేత కోయించి పంపిస్తారు వస్తారా పేక్ వస్తా పేక్ వస్తానయ్యా తీసుకెళ్ళండి అదరా కుంభాలు కుంభాలు తింటావు అడుగుకున్నా పేకెందుకు వస్తాను అన్న సటారే వస్తానులే ఎక్కడికి మన సటారు బావా ఉన్నాయి బావా నేనే కావాలని వదిలేశాను ఆ సటారి ఆ నెత్తి మీద ఉంటే రోజు ఇంటికి వెళ్ళి రావచ్చు సటారి నాకు ఆ పక్కన ప్లాంటర్ పడి నీకు రోజు మనం గుడికి వెళ్ళే పని తప్పిందండి వీడికేమో బడికి వెళ్ళే పని తప్పింది నమస్కారం అసే గారు ఏమండి పంతులు గారు వచ్చారు నెరాలే ఏం స్వామి గుడి వదిలి పెట్టి వచ్చారు శతకోపం గుళ్ళు చాలా అవసరం అది లేకుండా వెళ్తే మా నాన్నగారు తలకాయ తీసేస్తారండి అందుకని తలకాయతో సహా కోసం ఉంటావు లేకపోతే అయ్యో పాపం రోజు 6 కోడిగుడ్లు 1/2 కేజీ మటను 1 కేజీ చికెన్ తినేవాడు నాన్ వెజ్ మానేసి కేవలం కొబ్బరి చెప్పులతో కాలక్షేపం చేస్తున్నాడు కదరా అన్న అది కూడా మానేసింటే పిల్లవాడు ఇంకా పవిత్రంగా ఉండేవాడు ఉండేవాడు కాదు పోయేవాడు మా శతకోపం ఎప్పుడు ఇస్తారో చెప్తే బాబులి వాళ్ళ రోజు రాకు రాగానే మేమే తెచ్చిస్తాం మీరు వెళ్ళొచ్చు వెళ్ళవయ్యా మా అమ్మాయి కోపం వస్తే చాలా ప్రమాదము నువ్వు పదరా నందీశ్వరంలో నిలబడ్డామే పద సురేఖ గారు సురేఖ గారు ఏం లోపలికి వస్తున్నావు గెట్ అవుట్ నాకు మీ మీద అపారమైన ప్రేమ మీకు నా మీద అకారణమైన కోపం మీరు అర్థం చేసుకోవట్లేదు కానీ నా హృదయం అవినీతం అండి మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టు మీ బాబాయ్తో మాట్లాడితే మా మామయ్యతో మాట్లాడినట్టు మీ తమ్ముడిని చూస్తే మా బామర్దిని చూసినట్టు అనిపిస్తుంది సుమి చూడు సుబ్రహ్మణ్యం నా గురించి నువ్వెంత ఆలోచిస్తే అంత బాధపడాల్సి వస్తుంది మీకోసం ఎంత బాధైనా భరిస్తాను తీసుకోండి ప్రసాదం